అమ్మా, ఎన్నిసార్లు చెప్పాలే, దోస్తుల మొంగడు ఇజ్జత్ పోతుంది. నాకు నిజంగా చెప్తున్నా, నాకు స్మార్ట్ ఫోన్ కొనియు. అరే ఆ డొక్కు ఫోన్ పట్టుకుంటే నవ్వుతున్నారే, నాకేం చేస్తావో తెలియదు. ఈ స్మార్ట్ ఫోన్ కొనిచ్చేదాకా నేను ఊకోనంటే ఊకోను చూడు అని గిన్నెలు బొన్నెలు మొత్తం ఎత్తేస్తాడు గావురాల కొడుకు. అది కాదు బిడ్డ, అంత పైకం నా తాను ఏడుంది చెప్పు. కూలీనాలు చేస్తేనే మన ఇంట్లో ఎల్లుడు కష్టంగా ఉంది. ఇక నీ కొత్త ఫోన్ నేను ఏడికెళ్ళు కొనియాలి. అట్లా పోయేదన్న కొలువు చేసి నీ ఖర్చుల మందరం నువ్వు వెళ్ళ తీసుకుంటే చాలు బిడ్డ అని అంట తల్లి. పని పాట లేకుంటా గప్పాలు కొట్టుకుంటా అయ్యవ్వాలని గోస పెట్టుకుంటా ఊరి మీద పడి తిరిగేటోళ్ళు ఎంత లేదన్న ఊరుకో ఇద్దరు ముగ్గురు ఉంటారు. అసంటోళ్ళ కోసమే ఈ వార్త. పడుసు పిల్లగాడు ఈ పని చేస్తుండేంది, బండలు తోడుస్తున్నాడు, కుర్చీలు సాఫ్ చేస్తున్నాడు, పొరక పట్టి ఆకిలు ఊడుస్తున్నాడు అని పరిశాన్ అవుతుండ్రులే. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ పోలీస్ స్టేషన్. ఇది అన్నకేసిన శిక్ష. పని పాట చేయకుండా అమ్మ నూకే సతాయిస్తుండట పైసల కోసం. ఏగి ఏగి ఆస్టకొచ్చి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది కొడుకు మీద. తీసుకొచ్చి గీ శిక్షేసిండు అన్నట్టు పోలీసు వాళ్ళు. క్విక్ మనకుండా ఏ పని చెప్తే ఆ పని చేస్తుండు. అన్నకు పని మీద సోయి రావాలని ఇట్లా చేపించిందన్నట్టు. ఈగనన్నా అమ్మని సతాయించకుండా పని చేసుకొని బతుకుతాడో.